పొద్దున్న ఎవడమోకం చేశారు రాయను. అమ్మా వీడమ్మ కడుపు కాలు సమయానికి స్కైలాబ్ లాగా వచ్చిన ఆ రౌడీల్ని పట్పట్లాడించేశాడు. నేను కూడా వచ్చింటే నన్ను కూడా వడ్డించేసేవాడు. ఈ ఉత్తరం కూడా అగ్రవుడిదే ఉంటుంది. శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి గాంధీ నగర్. శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి ప్రపంచకంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు తప్పు ఒప్పు ఆలోచించరు. 20 ఏళ్ల క్రితం నెల నిండిన అమ్మగారికి మా ఇంట్లో నా ఇంటిది పురుడు పోసింది. ఆడబిడ్డ పుట్టింది, మీకు అందించాను, మీరు వెళ్ళిపోయారు. నిజానికి అప్పుడు పుట్టింది కవల పిల్ల. వీడికి వాళ్ళు కొత్తగా స్వాగతం ఎందుకు గాని. నమస్కారం అండి. నువ్వు వీరయ్య కొడుకు కాదు, గోపినండి. గోపి, ఇదిగో గోపి. ఏం బాబు, బాగున్నావా? బాగున్నా. అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎవరు ఇప్పుడు వచ్చావు? నన్ను ప్రమాదం నుంచి కాపాడడానికి ఆ దేవుడే పంపించుంటాడు. వాట్? ప్రమాదం ఏమిటి, దేవుడు ఏమిటి? వాటి నలుగురు రౌడీ నా కారా పల్లర్ చేయబోతే సమయానికి గోపన్ వచ్చి కాపాడాడు డాడీ. నిజమా? గోపన్ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ రౌడీలకు చుట్టా కనిపించాలనుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్ బాబు. గోపి, ఒకప్పుడు మీ అమ్మ శోభన మాకు దక్కేట చేసింది. ఈ రోజు నువ్వు దాన్ని ప్రమాదానికి గురి కాకుండా మాకు దక్కించావు. ఏదో తెలియని అనుబంధం మీకు మాకు ఉండి తీరాలయ్యా. అయ్యగారిని కలుసుకోవాలని ఈ ఊరు వచ్చిన నాకు చిన్నమ్మాయి గారు కలపట్టం, చిత్రంగా మనుషుల్ని విడదీయటం, అంతకంటే చిత్రంగా కలపటం ఆ భగవంతుడు లేలేనమ్మా. అది సరే గోపి, అసలు ఇంతకీ ఏ పని మీద వచ్చావు? పని కోసం వచ్చానండి. మిమ్మల్ని కలుసుకుంటే ఏదైనా పనిపిస్తారని మా నాన్న మీ దగ్గరికి పంపి. అఫ్కోర్స్, షూర్. ఉత్తరం కూడా రాసిచ్చాడు. డబ్బులాట్లు ఎక్కడో పడుతూ ఉంటుంది. దీనికి అవుట్ హౌస్ చూపించి అక్కడ ఉండే ఏర్పాటు అని చూడు. అలాగే వస్తానండి, వస్తానమ్మా. రియల్లీ చార్మింగ్ బాయ్. మన తాస్తుడికి ఈ బుద్ధి ఉంటే ఎంత సంతోషిస్తాను. శోభ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వదినా, నాకు కొత్త నవల తెస్తానన్నావు, తెచ్చావా? ఇదిగో కొత్త నవల. దశ తిరిగింది. ఎవరికి? అది నవల పేరు డాడీ. నీ పేరు? రాజేశ్వరి. నీ కూలెంత? 10 రూపాయలు. వెంకట్రా. నీ పేరమ్మా? సరస్వతి. నీ కూలెంత? 10 రూపాయలు. నీ పేరు? వెంకాయమ్మ. నీ కూలెంత? 10 రూపాయలు. నీ పేరు? సీతమ్. కూలెంత? 10. నీ పేరు? బీబీ. కూలెంత? 10. నీ పేరు? నీ పేరు? ప్రేయసి. నీ కూలెంత? నీ మనసంతా. రాధా, నువ్వా? అవును, నీ రాధనే. నిన్ను కలవాలని ఇటొచ్చాను. అంత కలవాలనుకునేదానివి? ఆ ఊళ్ళో నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు? మా నాన్న వల్ల నీకే ప్రమాదం జరగకూడదని ఇక్కడికి వచ్చేసాను. మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు? కలిసి ఉండాలని రాసి పెట్టిన వాళ్ళే. ఎవరు విడదీసినా సరే కలుస్తూనే ఉంటారు. నీకు దూరం కావాలని ఇంత దూరం వచ్చిన ప్రతి క్షణం నా మనసులో నువ్వే మెదులుతున్నావు. ఇక మా నాన్నే కాదు, ఆ దేవుడు వచ్చినా సరే నీకు దూరం కానుగోపి. దుర్గాప్రసాదరావు గారు నాకు మావయ్య అవుతారు. వారింట్లోనే నేనుంటున్నాను.
రాధా, ఏదేమైనా మనం ఇక్కడ కలుసుకోవడం అంత మంచిది కాదు. మనం తర్వాత కలుసుకుందాం. ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలాగే గోపి. ఏంటి ఇవాళ ఎంత నిషా ఎక్కిపోతుంది? కొంప తీసి విస్కీలో సారా ఎవరన్నా కలిపారా? అవును, ఈ ఊపులో మనసైన మామ కూతుర్ని ఓ చూపు చూస్తే తప్పు ఏంటంట? కాబోయే మొగుడిని కదా, కొంచెం అడ్వాన్స్ పుచ్చుకోవచ్చు. ఆహా ఆహా, ఎంత అందంగా పడుకున్నావు రాధా. ఇంక నేను ఆగలేను, తీసుకో ఈ పువ్వు. ఓ దుప్పట్లో దూరి ఉన్న నీ వంపులు ఉల్లిపొర కాగితంలో చుట్టిన పూతరేకుల్లా ఉన్నాయి రాధా. స్పాంజిలా మెత్తగా, కుంపట్లా వెచ్చగా, రబ్బర్లా నున్నగా ఉన్న నీ ఒళ్ళు తాగుతుంటే నా నరాలు ర్యాక్ అండ్ రోల్ మ్యూజిక్ పాడుతున్నాయి. ఇవి పాదాలా? కావు కావు, ఇవి పాదాలు కావు కావు. పాదాల రూపంలో ఉన్న పాల కోవాలు, వీటికి నా ముద్దులు. ప్రేమతాపు దన్నేవారు రాధా. ఆనాడు సత్యభామ శ్రీకృష్ణుడికి సరిగ్గా ఇలాంటి కిక్కే ఇచ్చిందట. ఆ టైప్ రొమాన్స్ అమ్మంది. ఓకే ఓకే, కంద పట్టి ఉన్న నీ కాళ్ళు సరిగ్గా అరిటి మొదలే అనుకో. ముద్దు ముద్దుకి నాలో టెంపరేచర్ పెరిగిపోతుంది రాధా. చూడు నా బాధ, నన్నిలా హింసించడం నీకు న్యాయమేనా? తీసేయి దుప్పటే, ఒకరినొకరు కప్పుకుందాం. రావే కప్పుకుందాం, నన్ను నువ్వు నిన్ను నేను కప్పుకుందాం, ఒకరినొకరు కప్పుకుందాం, ఒకరినొకరు. ఎక్కడ సరసం రా బాబు, మూచి వాసిపోయింది, కిక్కు దిగిపోయింది. నా 32 పళ్ళు ఉన్నాయా, రాలిపోయాయా? ఉన్నాయి. ఆ గదిలోంచి నాకన్నా ముందే ఎలా వచ్చావు తల్లి? తంతే తన్నావు కానీ ఎవరికి చెప్పకు. హలో, రాధా, ఈ 2 వేళల్లో 1 వేలు పెట్టుకో. మై గాడ్, నీది చెయ్యా ఎలక్ట్రిక్ బైలా, నా ఒళ్ళంతా కరెంటు పాకేసింది. ఇంతకీ విషయం ఏమిటి? ఏం లేదు, ఇదేమో సినిమాకి, ఇదేమో క్లబ్కి. నువ్వు క్లబ్నే పట్టుకున్నావు కాబట్టి ఇద్దరం కలిసి క్లబ్కే పోదాం. కామాన్. సారీ, ఏమనుకోవద్దు, నేను రాలేను. చూడు, మగాడు పిలవగానే ఆడది రాలేదనుకో, చచ్చేంత ఇన్సల్ట్గా ఉంటుంది. నేను ఈ ఇన్సల్ట్ని భరించలేక నిజంగానే కరెంటు తీగల్ని పట్టుకుని కరెంటు షాక్ కొట్టించుకుని చచ్చిరుకుంటాను. చూడానన్, నన్ను విసిగించుకో. నేను ఒక స్నేహితురాలు ఇంటికి వస్తానని మాటిచ్చాను. అలాగా, అయితే నేను డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయడానికి డ్రైవర్ ఉన్నాడు, కారు ఉంది. ఓకే, బై బై. క్లబ్కు రమ్మంటేనే రానంటుంది, రేపు పెళ్లిపీటల మీదకేమొస్తుందండి? ఇక అమ్మో, జాగ్రత్త పడాల్సిన కేసే ఇది.